అయితే నీతో వాడు చేస్తాడు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదని ఇంకా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. వెంటనే మర్చిపోవాలి. ఏదో కంప ముగినట్టు ఎదవ పెళ్ళినప్పు ఈడెక్కడో బొక్క బోర్లా పడతాడు. నాస్టీ వెహికల్ ఇప్పుడు ఫారెస్ట్లో ఎలా ఎవడు వస్తున్నాడు? స్టాప్ ప్లీజ్ ప్లీజ్ స్టాప్. వామో, ఇప్పటి వరకు లిఫ్ట్లు ఇచ్చి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయినా లిఫ్ట్ ఇచ్చింది దెబ్బతింది ఆడవాళ్ళ దగ్గర, కానీ మగవాళ్ళ దగ్గర కాదు కదా. ఫోన్లే పాపం, లిఫ్ట్ ఇస్తే పోలా. లిఫ్ట్, ఐ వాంట్ లిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి. జీపు ఆపరేమో అనుకున్నా. ఆడవాళ్ళకైతే ఆపరు, మీరు మగవాళ్ళేగా. డౌటా? నేను 100 రూపాయలు మగానే సార్. పేరేంటో ఎక్కి చెప్పచ్చా? నారీశ్వర్, అర్ధ నారీశ్వర్. పోనీయండి. సరే. వెరైటీ నేమ్? పేరే కాదు మనిషి కూడా. అంత వెరైటీయా? మీరే చూస్తారుగా, బండి పోనీయండి. కార్లు ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నారు? పెళ్లి చూపులకి. ఓ, పెళ్లి చూపులు అంటే ఆ మాత్రం తొందరగా ఉన్నాడు, సహజంలేండి. పెళ్లి చూపులు నాకు కాదండి, పెళ్లి చూపులు అంటే భయపడి పారిపోయి వస్తున్నాను. అమ్మని అమ్మ. అబ్బో, వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. ఎందుకలా? నాకు ఆడవాళ్ళంటే ఇష్టం లేదు. ఓ, నాలాగనమాట. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? కాదు, ఆ ఎక్స్పీరియన్సు మగవాళ్ళతో కావాలని. వాట్ డూ యూ మీన్? ప్లస్ ప్లస్ కలిపితే కిస్సు. అర్థం కాలేదా బాయ్యా? నీలాంటి లేత కుర్రాలను చూస్తే నాకెంతో ఇది. ఏంటా పని బాయ్యా? సృష్టికి ప్రతి సృష్టి, శృంగారానికి దిష్టి, పరం ముష్టి. తప్పు బాయ్యా. ఇదిగో బాయ్యా, వెజిటేరియన్ తినేవాణ్ణి నాన్ వెజ్ తినమంటే ముందు వద్దంటాడు. ఒకసారి రుచి మరిగితే వద్దన్నా వినడు. ఇది అంతే, ఒకసారి కమిట్ అయిన తర్వాత నీ మాట నువ్వే వినవు. రే, మా దగ్గర దిగుతావు? దిగవా. కమిట్ అయిన తర్వాత దిగుతా. ముందు రా బాయ్యా. బాయ్యా, బలవంతాన ఏ పనులు జరగవు చెబుతున్నా. నువ్వు నన్ను గనక బలవంతంగా ఈ జీపులోంచి దించేదలుచుకుంటే నువ్వు నన్ను పాడు చేయబోయావని ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ చెప్తా. నేను ఈ జీవితం పాడు చేయడం నీ మొహం మండా. బాయ్యా, నువ్వు ఒక 5 నిమిషాలు పక్కకు వచ్చావునుకో ఈ గొడవలన్నీ ఉండవుగా. రాడని పెళ్ళా పేరెంట్? మా జీవితం నా శరీరం చిత్త అయిపోతుంది. నిన్ను చూస్తే అబ్బా అబ్బా అబ్బా, చిత్తడి చేసేవాళ్ళలాగా ఉంటావు కానీ చిత్త అయిపోయేవాళ్ళ ఉంటావు. ఏంటి ఏటీఎం కార్డు ద్వారా నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డ్రా చేసి ఇస్తా. నన్ను వదిలేరా బాబు? అదే వద్దంటున్నాను. ఏదో మగాన్ని పిలిచినట్టు అరే ఓరే అలా పిలవద్దు బావా. బావా, దగ్గరికి రా బావా. లిప్పు లిప్పు కలవాలి, మనసు మనసు కలవాలి, చెయ్యి చెయ్యి కలవాలి. కాసేపు ఎంజాయ్ చేద్దాం దా బావా. నీ అబ్బా నీకు కవిత్యం కూడానా? నేనుండా పారిపోతా. బావా, ఇదిగో బావా, ఇగో ఒక్క నిమిషం బావా ప్లీజ్. మాట వస్తున్నాడు, ఎంతగా మనసు పెట్టి అడుగుతున్నాడు. బావా ఆగు బావా. బాబా, ఆ పొదల్లో అయినా పర్ల. బావా ఎలా ఉంది అమ్మాయి పరిస్థితి? పర్లేదండి, షీస్ ఫైన్. థ్యాంక్స్. నమస్తే సార్. ఎవరు వీళ్ళంతా? సార్ సార్, నేను చెప్తాను. ఏం చెబుతావు? నా పేరు గుండు హనుమంతరావు అండి. అది సరేనాయా? అసలు ఎవరు నువ్వు? వీళ్ళంతా ఎవరు? నేను ఆహా టీవీ ఛానల్ కి ప్రొడక్షన్ మేనేజర్ అండి. ఇది యూనిఫార్మా? లేదండి, మా ప్రోగ్రామ్ సంబంధించి గెటప్స్. వాళ్ళంతా మా స్టాఫ్ సార్. ఓహో, ఛానల్ వాళ్ళైతే వాళ్ళ మీద వీళ్ళ మీద సెటరికల్ ప్రోగ్రామ్ చేసుకోక ఇక్కడేం చేస్తున్నారయ్యా? జనాల్ని ఎడ్యుకేట్ చేద్దామని. ఏ విషయంలో? అదే సార్, ఈ హైవేలో మిస్టీరియస్ మర్డర్స్ జరుగుతున్నాయని, ఈ రూట్ లో రావడానికి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు కదా సార్.
అది మీకు కూడా తెలుసు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి. అలాంటి వారికి అపరిచితులు ఎదురైతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి మా ఈ కాన్సెప్ట్ సార్. అసలే క్రైమ్ రేట్ పెరిగిపోయి ఏం చెయ్యాలో తెలియక ఏం చేస్తే మధ్యలో మీరొకటి, వీళ్ళకేదైనా జరిగితే ఎవరయ్యా బాధ్యులు? ప్రోగ్రామ్ సార్. ప్రోగ్రామ్ చేస్తున్నారు సరే, అసలు ఈ హైవే మీద హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మీకు ఎవరికైనా తెలిసిందా? ఒక అబద్ధం నిజం కంటే చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, దానికి ప్రచారం పబ్లికే చేస్తారు, అదొక సెన్సేషన్ అవుతుంది. ఇంకేముంది, మీ మీడియా వాళ్ళకి అదొక పండగ. గోరంతలు కొండంతలు చేసి రకరకాలుగా ప్రచారం చేస్తారు. ఇది కూడా అలా జరిగిందే. ఈ హైవే మీద జరిగిన మర్డర్లన్నీ నిర్లక్ష్యం వలనో లేక యాక్సిడెంట్ వలనో జరిగినాయి తప్ప ఎవరు ఎవరిని చంపలేదు. మరి ఆ మొన్న మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి గారిని కూడా దెయ్యం చంపిందని అనుకుంటున్నారు కదా సార్? అది కేవలం భ్రమ మాత్రమే. ఈ రోడ్డులో అలాంటివి ఉంటాయనుకోవడం ఒక మూఢ నమ్మకం. ఈ రోడ్డు రిపేరుకై రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టడం వల్ల ఆ రాళ్లను తొలగించే ప్రయత్నంలో అందరిలాగానే అతను కూడా ఏదో ఊహించుకుని భ్రమపడి భయపడి సహజంగానే హార్ట్ అటాక్ తో మరణించాడు అంతే. నిజమా సార్? మామూలు బరువు లేడు, కుంభకరుణ్లా ఉన్నాడు. వెళ్ళిగరా. అరే ఈయనకేమైంది? ఆ స్ట్రక్చర్ పట్టండి. ఓకే సార్. జాగ్రత్త, త్వరగా తీసుకురండి. దాని మీద పడుకో పెట్టండి. అమ్మయ్యా మెల్లగా, బరువు దిగుబడి అయిపోయింది. వీడెవడయ్యా? తెలుగు బంటి బ్రదర్ లా ఉన్నాడు, ఏమైంది వీడికి? ఈయన వివిఎస్ గారండి, మా ప్రోగ్రామ్ క్రియేటివ్ హెడ్. ఆ హెడ్ చూస్తేనే తెలుస్తుంది, కానీ ఇంకా చూస్తారేమయ్యా? వీడిని కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వండి. పట్టండి పట్టండి పట్టండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి పట్టండి పట్టండి. సార్ ఇతని దగ్గర ఏవో వైర్లు దొరికాయి సార్. ఏమిటా ఇది? హెడ్ ఫోన్ సార్, చెవిలో పెట్టుకుని పాటలు వినొచ్చు. ఇది మైక్రో కెమెరా, ఎదుటి మనిషికి తెలియకుండా అతని కదలికల్ని షూట్ చేయొచ్చు. మా ప్రోగ్రామ్ ప్రకారంగా ఓ ప్రయాణికుడిని ఎంచుకొని అతనికి తెలియకుండా మేము వేరే వెహికల్లో ఫాలో అవుతూ మా స్క్రిప్ట్ ప్రకారం ఒక్కొక్కరు ఆ ప్రయాణికునికి ఎదురై అతని మనోభావాల్ని దీని ద్వారా షూట్ చేస్తాం. ఇంతకీ మీరు ఇంటర్వ్యూ చేసింది ఎవరిని? ఎవరినో ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు ఎదురు స్పృహ తప్పారయ్యా. అదేనండి, మాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ఆ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యిందో చూస్తే తెలిసిపోతుంది. మీరు చెప్పింది నిజమే సార్. చూసినా పో. అబ్బాస్ సార్, ఇది రావు. ఈ కెమెరా మానిటర్ పెట్టి చూపించు. అలాగే సార్. ఇదిగోండి సార్, దీంట్లో బొమ్మ బాగా కనపడుతుంది సార్. మేము రహస్యంగా షూట్ చేసింది ఈ అపరిచితుండే. ఇతన్న మీరు షూట్ చేసింది? ఇతనే సార్. ఇతన్ని మీరు షూట్ చేయడం ఏంటయ్యా? వీడు యాక్సిడెంట్ లో చచ్చి సంవత్సరం అయింది. సార్ నేను ఉన్నానా పోయానా? పోవడానికి దగ్గరగా ఉన్నావు. అతను నిజంగా చనిపోయాడా? వాడి మరణ వాంగ్మూలం రికార్డ్ చేసింది నేనేనయ్యా. ఆ రోజు ఏమైంది? పంచర్ అయింది. ఎలాగా, టిఫిన్ ఉందో లేదో?
వస్తే బాగున్నాయి. ఇదో వస్తుంది. ఎలాగే నేను భయపెట్టి నా పండితే మార్పించుకోవాలి. ఆ వచ్చే దైవేరా అది మనం చంపేస్తుంది. వాచ్మెన్ చెప్పింది నిజమే కిరణ్. ఇప్పుడు ఏం చేద్దావురా? ఏదో ఒకటి చేయరా. బాండ్ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఇంజన్ స్టార్ట్ చేసి ఎక్స్లేటర్ రేజ్ చేసి గుర్తించడమే. నేనే భయపెడతాం అనుకుంటే నన్ను భయపెడుతున్నారేకి? అలా ఆ రోజు రాత్రి వాడు దొంగనుకుని ఆ కుర్రాళ్ళు కారుతో గుద్దేశారయ్యా. కారు అదుపు తప్పి లోయలో పడి కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చచ్చిపోయారయ్యా. కొర ఊపిరితో ఉన్న అతన్ని పక్క గ్రామస్తులు గమనించి ఆసుపత్రిలో చేర్పించి మాకు సమాచారం అందిస్తే నేను వెళ్ళి మరణ వాంగ్మూలం తీసుకుంటుండగానే చచ్చిపోయాడయ్యా. అది జరిగింది. మైక్రో కెమెరాతో నిన్నే షూట్ చేస్తారా? బావా ఇదో ఒక్క నిమిషం బావా, ప్లీజ్ నా మాట విను బావా. అయ్యా రే రే గుండు, మనం ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసింది దయ్యాన్ని రా. మళ్ళీ బడి చచ్చారు.